దండం పెట్టడం అంటే ఏమిటో తెలుసా అండి? భగవంతుని మ్రోల, తల్లిదండ్రుల మ్రోల, గురువు మ్రోల, పెద్దల మ్రోల, అలా పడాలి. నీకు సాష్టాంగ నమస్కారం తెలియక్కర్లేదు, ఒక కర్ర పడిపోయినట్టు పడిపోవాలి వాళ్ళ ముందు. అలా పడిపోతే ఉత్తర క్షణాభ్యున్నతి. కాబట్టి ఇది వినయము, ఇది ఆవిష్కృతము కావాలి. నీకేం తెలియాలి? నీకేం తెలియక్కర్లా, అలా పడగలవా పోనీ? నేల మీద ఒక్కసారి పడిపోగలవా? ఒక్కసారి ఇలా తల వంచగలవా? ఇలా అనగలవా? ఇలా అనడం ఎందుకు? ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, బుద్ధి, శిరస్సు, పదకొండింటినీ నీ స్వాధీనం చేశానన్నావు. అలా అనగలవా నువ్వు? అలా అనగలిగితే సువినయో యస్య స్వభావాయతే. అలా అన్నవాడికి లొంగిపోవడం ఆయన అలవాటయా? నీతో వచ్చేస్తాడు ఇంటికి. అంతటి అమలేశ్వరుడు నీ వెంటబడి వస్తాడు, నీ ఇంట్లో కూర్చుంటాడు, నీ గుండెల్లో కూర్చుంటాడు, నీ సంగత ఆయన చూసుకుంటాడు, నీకెందుకు భయం? తస్మిన్ మే హృదయే హృదయం సుఖేన రమతాం. నీ హృదయంలో కూర్చుని నిన్ను కూడా ఆనంద స్వరూపుణ్ణి చేస్తాడు, సుఖమిస్తాడు నీకు, నిన్ను రమింప చేస్తాడు. సాంబే పరబ్రహ్మణి, అటువంటి సా అంబ, అంబతో కూడినటువంటి పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన అమలేశ్వరుడై ఉన్నాడు. ఆయన్ని తెచ్చుకోవడం నువ్వు నేర్చుకో. మనకి ఇటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు నాయనార్లలో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన్ని అమర్నీతి నాయనారని పిలుస్తుంటారు. ఈ అమర్నీతి నాయనార్ది ఒక చిత్రమైనటువంటి స్వరూపం. ఎందుచేత అంటే ఈయన భగవంతుణ్ణి అపారమైనటువంటి భక్తితో కొలిచాడా అంటే భగవంతుణ్ణి కొలిచాడని మీరు చెప్పలేరు, ఆయన భాగవతుల్ని కొలిచాడు. ఇదో చిత్రం. భగవంతుణ్ణి కొలవడం గొప్ప, భాగవతుల్ని కొలవడం గొప్ప. అంటే భాగవతుల్ని కొలవడం చాలా గొప్ప. భగవంతుణ్ణి ప్రేమించిన కన్నా భాగవతుల్ని ప్రేమించిన వాణ్ణి చూసి భగవంతుడు సంతోషిస్తాడు. నాకు ఉపకారం చేయడం కన్నా నా కొడుకు పరుసెవరో కొట్టేసినప్పుడు అదేంటి స్టేషన్లో టిక్కెట్ కొనుక్కోవడం ఎలా అని చెప్పి దిక్కులు చూస్తున్న నా కొడుకుని గుర్తుపట్టి, నువ్వు కోటేశ్వరరావు అబ్బాయి కదా, ఏం బాబు ఇలా నించున్నా అంటే, ఎవరో పరుసు కొట్టేశారండి, పండక్కి ఇంటికి వెళదాం అనుకున్నాను, టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఎలాగాని నిలబడిపోయాను, ఇక్కడ నాకెవరూ తెలియరంటే, పర్వాలేదులే నాయన నేను ఇస్తాను డబ్బులు, కొనుక్కో, మీ నాన్నగారు నాకు పరిచయం అయ్యా అని చెప్పేసి ఒక టికెట్ కొని ఇచ్చారనుకోండి, మా అబ్బాయి వచ్చి నాన్నగారండి నిన్న నా పరుసు కొట్టేస్తే ఫలానా వారండి ఆయన నాకు టికెట్ కొని ఇస్తే వచ్చానన్నారనుకోండి, నా జీవితాంతం మీరు నాకు జ్ఞాపకం ఉంటారు. అంటే ఒక ఉదాహరణ చెప్పాను, మా అబ్బాయికి అలా పరుసు పోవాలి, మీరు టికెట్ కొనాలని నా ఉద్దేశం కాదు, లేకపోతే ఉపకారం చెయ్యమని నా ఉద్దేశం కాదు. కానీ తనవారికి చేసిన ఉపకారం తనకి బాగా జ్ఞాపకం ఉంటుంది. అందుకని ఈయన ఏం చేసేవాడంటే ఒక గొప్ప సత్రం కట్టాడు. భాగవతులందరూ కూడా అక్కడికి వచ్చి భోజనం చేసేవారు, చక్కటి భోజనం పెట్టేవాడు, వాళ్ళకి రోజు వస్త్రదానం చేసేవాడు. ఈ భాగవతులందరూ భగవంతుణ్ణి నమ్మినవారు కాబట్టి ఇవి నేను ఇవ్వడం వల్ల ఈశ్వరుడు ప్రీతి చెందుతున్నాడనేవాడు, అందుకు ఇస్తున్నాననేవాడు, పొంగిపోతుండేవాడు, పరమ సంతోషపడిపోతుండేవాడు. ఇలా చేస్తుండగా కొన్నాళ్ళకి శంకరుడు చూశాడు, నీ గొప్పతనాన్ని లోకంలో ప్రకాశింపచేయాలరా, నేను ఇలా విడిచిపెట్టేస్తానా అన్నాడు. ఇదే వినయంతో ఒక్కసారి భగవంతుడు ముందు నిలబడితే ఎలా హృదయంలో దూరి రక్షిస్తాడో చూపించడం అమర్నీతి నాయనారి యొక్క జీవితం. ఒకనాడు శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చాడు, ఓ గోచి ఒకటి పెట్టుకున్నాడు, పెట్టుకుని ఆ దర్భలు చేత్తో పట్టుకున్నాడు, ఓ గొడుగేసుకున్నాడు, వామనమూర్తి వచ్చినట్టు వచ్చాడు. వస్తే ఈయన గబగబా ఎదురెళ్ళాడు, ఓయ్ రుద్రాక్షమాలలు వేసుకుని విభూతి పెట్టుకుని ఎంత అందంగా ఉన్నాయి, ఓయ్ పిల్లడా చాలా సంతోషం, ఇవాళ నువ్వు మా యొక్క సత్రంలో ఉండి కొద్దిగా భోజనం చేసి హాయిగా ఉండి వెళ్ళాలి నాయన అన్నాడు. తప్పకుండా మీ సత్రంలో ఉంటాను, తప్పకుండా మీరు పెట్టిన భోజనం చేసి పెడతాను, కానీ ఒక్కసారి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను. నాకు ఉన్నవే రెండు గోచీలు, ఒంటి మీద ఒకటి ఉంటుంది, ఒకటి దండానికి కట్టి ఉంటుంది. ఈ దండానికి కట్టినటువంటి గోచి ఆరలేదు, వచ్చిన బాధ ఇంకా తడిగా ఉంది, నీకు ఇస్తాను, దీన్ని ఆరేయి. ఎలా ఆరేయాలో తెలుసా? బాగా ఎండగా ఉన్న చోట ఆరేయి. నేనేం చేస్తానంటే అలా వెళ్ళి స్నానం చేసి ఇలా వస్తాను, నువ్వు నాకు ఆ పొడిగోచి, ఈ తడిగోచి విప్పేసి పొడిగోచి పెట్టుకుని భోజనం చేస్తానన్నాడు. ఆయన అన్నాడు, అదెంత పని? తప్పకుండా. అంటే ఆయన అన్నాడు, ఇదేదో ఒట్టి గోచి అనుకోకు, మహామహిమాన్వితమైన గోచి, కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి సుమా. తప్పకుండానండి, అలాగే ఉంచుతానన్నాడు. ఇప్పుడు దాన్ని పాపం ఈ అమర్నీతి నాయనారు జాగ్రత్తగా పెట్టుకెళ్ళి మామూలు బట్టల్లో కలిసిపోయి అందరూ ఆరేసుకున్న బట్టల్లో దీన్ని ఆరేస్తే ఎవడో పట్టుకుపోతాడేమో
అని చెప్పి కాటేజెస్లో చూడండి, గోడల మీద అందరూ బట్టలు ఆరేసుకుంటే తీసుకెళ్ళిపోవాలి కాదు పాపం, పక్క పక్క రూమ్లో వాళ్ళు ఆ రూమ్ ఖాళీ చేసేసే ముందు చూసే గోడ మీద మన బట్టలు ఉన్నాయి పట్టుకొచ్చి అంటే పక్క వాళ్ళు ఆ తువ్వాలు కూడా మన దగ్గర పట్టుకుపోతుంటారు. అలా ఎవడ పట్టుకుపోతాడో, ఇదేదో చాలా పవిత్రమైన గోచి, శక్తి కలిగిన గోచి అన్నాడు ఆయన, ఎందుకు వచ్చిందని చెప్పి ఈయనే గోచి ఆరేసి అక్కడ కూర్చున్నాడు. ఆడగానే మడతెట్టి దాన్ని తీసుకెళ్లి అందరికీ వితరణ చేసే వస్త్రాలతో కలిసిపోకుండా భద్రంగా వేరే అట్టే పెట్టి బీరువాలో పెట్టి కూర్చున్నాడు. ఇలా వెళ్ళాడు, అలా వచ్చేసాడు. ఏ స్నానం చేయాలి, నెత్తి మీద గంగ ఉంది అన్నాడంతే తడిచిపోయాడు వచ్చేసాడు. అబ్బో ఒళ్ళంతా తడి చలేస్తోందో, అయి తొందరగా గోచి పట్రా పెట్టుకుంటానన్నాడు. ఆయన లోపలికి వెళ్ళి ఇట్టే వస్తానని వెళ్ళాడు. ఆ గోచియే లేదు, అన్నీ ఉన్నాయి. అమ్మనాయన చాలా మహిమాన్విత గోపమైన గోపి గోచి అన్నాడు, ఇది ఎక్కడ కూడా అని చెప్పేసి ఇల్లు వెతికాడు, వాకిలు వెతికాడు. ఈయనేమో తడి గడగడగడగడగడగడలాడిపోతుంటే దిక్కుమాలిన గోచి ఎక్కడ పెట్టావు పట్రా అంటాడు. ఈయన అయ్యా వచ్చేస్తున్నాను, నన్ను మన్నించండి, గోచి కనపడలేదన్నాడు. నాకు అర్థమైంది, నీ కన్ను నా మీదే పడింది, నాకొక మహిమాన్వితమైన గోచి ఉందని, ఎప్పటికైనా నేను నిన్ను చూడ్డానికి వస్తానని, నాకు కొత్త బట్టలు పెట్టే ప్రయత్నంలో ఈ పాత గోచి కొట్టేయచ్చని, దానివల్ల మహిమలు పొందొచ్చని నా గోచి కాజేశావు. హమ్మ వైశ్యుడా, నీ సంగతి నాకు తెలియదనుకున్నావా, నువ్వు చేసిన అన్నదానంలో, నువ్వు చేసిన వస్త్రదానంలో వ్యాపారమే ఉంది, అందులో నీకు నిజంగా భగవంతుని ఎందు ప్రీతి లేదన్నాడు. ఆయన అన్నాడు, అంత మాట అనకండి, నిజంగా నాకు అటువంటి ఏ విధమైన స్వార్థం లేదు. అంటే నిరూపించుకుంటావా అన్నాడు. నిరూపించుకుంటానన్నాడు. అయితే సరే, ఏది ఓ గోచీలై పెట్టుకుని, నేను పెట్టుకున్న గోచీ పిండి ఒక తులాభారంలో వేస్తాను ఒక తక్కెట్లో. నా గోచీ అంత గొప్పది అంత గొప్పది అంటుంటే వీళ్ళందరూ ఏమిటా మొండికేసి మాట్లాడటం, ఏదో పెద్ద గోచీ గొప్పది అంటున్నాడు అనుకుంటున్నారు కదా. నా గోచీతో సమానమైన వస్త్రాలు ఐశ్వర్యం నీ దగ్గర ఉందేమో చూపించాడు అని గోచీను ఓ పక్కన పారేశాడు తక్కెట్లో. పాపం ఆయన ఇంట్లో దానం చెయ్యడానికి పెట్టుకున్నటువంటి పంచలు చీరలు తీసుకొచ్చి అన్నీ వేసేశాడు. లేవదు, అమ్మో నిజమే ఎంత గొప్పదో, ఈయన పెట్టుకున్న గోచీయే ఇంత గొప్పదైతే ఈయన గొప్పదని చెప్పిన గోచీ ఎంత గొప్పదో అనుకుంటున్నారు చూసేవాళ్ళు. ఇంట్లో ఉన్న బంగారం తెచ్చేశాడు, వెండి తెచ్చేశాడు, స్థిరాస్తుల యొక్క పత్రాలు తెచ్చేశాడు, చరాస్తులు తెచ్చేశాడు, అన్ని తక్కెట్లో పెట్టేశాడు. ఇహ తూగలేదు, ఆలోచించాడు. ఓహో, వచ్చినవాడు సామాన్యుడు కాడనుకున్నాడు. భార్యని పిలిచాడు, ఇద్దరు బిడ్డల్ని పిలిచాడు, రండి అన్నాడు. అందరూ చూస్తుండగా ఒక మాట చెప్పాడు, నేను ఎప్పుడు ఏది దానం చేసినా, నేను ఎప్పుడు ఎవరికి ఏది పెట్టినా అది పరమేశ్వర ప్రీతి కొరకు మాత్రమే పెట్టిన వాడనైతే, ఆ పుణ్యబలము చేత నా మాట సత్యమైతే ఆ గోచీతో సమానంగా ఇటువైపు తక్కెడ పైకి లేచుగాక అని ఆ తక్కెట్లో నలుగురు నించున్నారు. ధన్మని గోచీ ఉన్న వైపు కిందకి దిగిపోయింది, పైకి లేచిపోయింది. బ్రహ్మచారి అంతర్ధానం అయిపోయాడు. ఆ దేవాలయంలో ఆయన రోజు ఏ శంకరుణ్ణి ప్రార్థిస్తాడో ఆ పరమాత్మ నందివాహనారూఢుడై పార్వతీ సహితుడై సాకారంగా ప్రత్యక్షమయ్యాడు. ఈ నలుగురిని తనలో ఐక్యం చేసుకున్నాడు. నీవు చేసిన సేవలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆవిష్కరించి నిన్ను నాలో కలుపుకోవడానికి నువ్వు ఒక్క నమస్కారం నిజాయితీతో చేసినందుకు, నా వస్త్రము కన్నా నీ వినయం గొప్పదని తక్కెటిని పైకి లేపి నీలోకి నాలోకి నిన్ను తీసేసుకున్నానన్నాడు. ఇప్పుడు చూడండి, ఇది శంకరాచార్యులు వారు అంటున్నారు, సువినయోయస్య స్వభావాయతే, ఒక్కసారి వినయంతో నమస్కరించగలిగితే లొంగిపోవడం అలవాటైన వాడు అన్నారు. ఏం మా స్వామి చెప్పిన దాంట్లో దోషం ఉందా? అమర్నీతి నాయనారని ఒక నాయనారే ఉన్నారే దీనికి ప్రమాణంగా. కాబట్టి భగవంతుణ్ణి నమ్మినటువంటి వాడికి ఒక్కసారి ఆ క్షేత్రానికి వెళ్ళి, ఓంకార క్షేత్రం దగ్గరికి వెళ్ళి, ఆ ప్రణవలింగం దగ్గర, అమలేశ్వర లింగం దగ్గర ఎవరు శిరసు ఉంచి నమస్కరిస్తున్నారో వారికి అన్ని అభ్యున్నతలు కలుగుతాయి. ఆ వెనకనున్న చరిత్ర తెలుసుకుని, ఆ లింగము యొక్క స్వరూపాన్ని అనుసంధానం చేసుకుని, వినయంతో రెండిటిని ఇక్కడ పెట్టుకుని వెనక్కి తెచ్చుకోవడం మనకి చేతనవ్వాలి. అలా అయిన నాడు మనం అభ్యున్నతిని పొందుతాం. అంత పరమోత్కృష్టమైనటువంటి స్వయంభూ లింగము ఓంకారేశ్వర లింగము. కనుక ఈ ఓంకారేశ్వర లింగమునందు ఉత్సవాలు ఎలా ఉంటాయి, లేకపోతే పటాటోపం ఎలా ఉంటుంది, పూజ ఎలా ఉంటుంది, ఇది కాదు. ఇది అహంకార నిర్మూలనము, అభ్యున్నత కలిగినది.
ఇది వినడం చేత, ఇది తెలుసుకోవడం చేత, దీన్ని దర్శించడం చేత జీవితానికి ఒక పథం నిర్దేశకమవుతుంది, ఒక కొత్త మలుపు తిరుగుతుంది. కాబట్టి కేవలం విన్నంత మాత్రం చేత, నేను ఒక మాట చెప్తాను మీరేమనుకోకండి, నిజంగా ఓంకారేశ్వరం వెళ్ళామనుకోండి అసలు ఇలా అనుసంధానం చేసుకోవాలని కానీ దాన్ని ఇలా చూడాలని కానీ మనకి తెలియకపోవచ్చు. అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ కూర్చుని మీరు దాన్ని మనస్సులో చూస్తున్నారనుకోండి, మీకు క్షేత్రముతో పాటు ఆ లింగం కూడా ఇప్పుడే ఇక్కడే మీ హృదయంలోకి వచ్చేసింది. అందుకే శివమహాపురాణంలోకి జ్యోతిర్లింగాల యొక్క చరిత్రని తీసుకురావడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు ఓంకారేశ్వరము మనం పూర్తి చేయగలిగాం ఈశ్వరానుగ్రహంతో. ఇప్పుడు మనం భీమేశ్వర జ్యోతిర్లింగ దర్శనం వైపుకి వెడదాం. ఈ భీమేశ్వర జ్యోతిర్లింగం గురించి ప్రార్థనా శ్లోకంగా ఒక మాట చెప్తారు. భీమాదిపదం ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి. ఇక్కడ ఉండేటటువంటి శంకరుణ్ణి భీమలింగము అని పిలుస్తారు. భీమ అన్న నామం మీరు రోజు చదువుతున్నారు శివాష్టోత్తరంలో. ఈ భీమ అన్న నామం శివాష్టోత్తరంలో ఉంది, విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా ఉంది. మీరు విష్ణు సహస్రం చదివేటప్పుడు ఈ భీమ అన్న నామం వస్తుంది. మీరు చూడండి, ఇది చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వయంభూలింగం. ఆయన మీరు రమణాశ్రమంలోకి వెళ్ళగానే ఇటినరీ ఇస్తారు మీకు. ఇటినరీ అంటే ఏ నిమిషం నుంచి ఏ నిమిషం వరకు ఆశ్రమంలో కార్యక్రమాలు జరుగుతాయో ఆ ఇటినరీ ఇస్తారు. మీరు భోజనానికి ఎన్ని గంటలకు రావాలో, తాళాలు ఎవరిస్తారో, ఎవరు మిమ్మల్ని తీసుకెళ్లి రూమ్లో దింపుతారో అవన్నీ ఆయన చెప్తారు. చెప్పి మీ చేతికి తాళం చెవులిస్తారు. ఈ వీళ్ళని ఆశ్రమంలో ఉండేటటువంటి విషయాల్ని నిర్దేశం చేసేవారు. మంత్రోపదేశం చేసిన గురువు ఉంటారు, వారిని బోధక గురువు అంటారు. మంత్రోపదేశం చేసిన గురువు మిమ్మల్ని కూర్చోపెట్టుకునేవి చెప్పక్కర్లేదు, కానీ మీరు ఏమి చదువుకుని నేర్చుకున్నా అవన్నీ ఆయన వల్ల ప్రకాశించినట్టే లెక్క శాస్త్రంలో. బోధక గురువు, ఈ బోధక గురువు కన్నా పై స్థాయిలో ఉంటారు వారు పరమ గురువు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వంటి మహాపురుషులు. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక శిష్యుడు చిన్నప్పుడు పాఠం చెప్పినటువంటి గురువు గారు కనపడగానే ఈయన ఆయన దగ్గర దండంలా పడతాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి నడుస్తున్నారనుకోండి, వీళ్ళిద్దరికీ ఆశ్రమంలో విషయాలు చెప్పినటువంటి గురువు కనపడ్డాడు అనుకోండి, ఆయన దగ్గర వీళ్ళిద్దరూ దండంలా పడిపోతారు, ఇద్దరూ పడిపోతారు దండంలాగా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు నిలబడి ఉన్నారనుకోండి, ఈయనకి మంత్రోపదేశం చేసిన గురువు వచ్చారనుకోండి, వీళ్ళ ముగ్గురు ఆయన ముందు పడిపోతారు దండంలా. ఇప్పుడు వీళ్ళ నలుగురు నిలబడి ఉన్నారనుకోండి, పరమ గురువు వస్తున్నారనుకోండి, వీళ్ళ నలుగురు ఆయన ముందు పడిపోతారు. ఇలా పరమ గురువు మాత్రం అలాగే నిలబడి ఉంటాడు. మహిమోన్నతమైనటువంటి స్థాయిలో పరమ గురువులు ఉంటారు. కనుక గురువుల యొక్క మెట్లు ఏ స్థాయిలో ఉంటాయో మనకి ఇక్కడ ఉండేటటువంటి చిత్రం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి చిత్రము అంటే ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మాట నోటి మాట చెప్పనక్కర్లేకుండానే ఒక స్థాయి గురువు ఒక స్థాయి గురువు దగ్గర మోకరిల్లిపోతున్నాడు. ఇందులో మీరు ఈయన ఇంకా అయితే చాలా తక్కువడండి, ఆయన గొప్పవాడడానికి ఏముండదు, ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది, ఉంటూనే ఒకరి దగ్గర ఒకరు వినయంతో పడిపోతూ ఉంటారు. ఇది భీమ శబ్దం చేత మీరు అన్వయం చేయాలి, అంతేకాని అర్థం లేకుండా దాన్ని అన్వయం చేస్తే తప్పైపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఉదాహరణకి అగ్నిహోత్రుడు పనికిమాలిన వాడని మీరు చెప్పకూడదు. అగ్నిహోత్రుడు చాలా గొప్పవాడు. ఒక ఆఫీసర్ గారు ఉన్నారనుకోండి, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ గారు ఉన్నారు, ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ గారి దగ్గరికి ఒక సెక్రటరీ వచ్చాడు అనుకోండి, సెక్రటేరియట్ నుంచి ఈయన లేచి ఆయనకి నమస్కారం చేస్తాడు. ఈయన ఆయనకి కార్ డోర్ లాగి రండి కూర్చుందామని కారులో తీసుకెళ్తాడు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఆయనకి గౌరవించాడు, ఆయనకి చీఫ్ సెక్రటరీ కనబడితే ఆయనకి నమస్కారం చేసి రండి కారులో కానీ ఈయన కార్యక్రమించుకుని ఈయన ముందు సీట్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఈ జిల్లాకి సంబంధించిన మంత్రి కనబడ్డాడు అనుకోండి, ముగ్గురు నమస్కారం చేసి ఇందులో ఉన్న పెద్ద ఆయన పక్కన మంత్రి గారు కూర్చుని, రెండో ఆయన ముందు సీట్లో కూర్చుని, మూడో ఆయన వెనక కారులోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చారనుకోండి, ఇప్పుడు ఇందులో రెండో ఆయన వెనక్కి వెళ్ళిపోయి వీళ్ళ ముగ్గురు ముందు కారులో కూర్చుంటారు. గవర్నర్ గారు కూడా వచ్చారనుకోండి, గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు కూర్చుని ఇంకో ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతారు కదండి. అంత మాత్రం చేత వాళ్ళ అధికారాలు పాడైపోయాయా? అలా మీరు చెప్పకూడదు, అది మర్యాద. చెప్పగలరు పైవారు, వారు స్వతంత్రంగా నువ్వు ఈ పని చెయ్యి అంటారు. వారి గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకుని వీరు చేస్తారు, కానీ అంత మాత్రం చేత వాడు చేత కానివాడు కాడు. అది వినయంతో
తన అధికారాన్ని బాధ్యతగా మార్చుకుని చేస్తున్నాడు పైవాడి మీద గౌరవంతో. అది ఆయన గౌరవాన్ని చెప్తుంది, పైవాడి గౌరవాన్ని చెప్తుంది, కిందవాడి వినయాన్ని కూడా చెప్తుంది. దాన్ని పక్కకి తీసి మీరు మాట్లాడితే అసలు అర్థం పర్థం లేకుండా తయారవుతాయి పురాణాలు. అలా మాట్లాడకూడదు. అగ్నిహోత్రుడు అందుకని ఇలా అయిపోయాడండి అని మీరు అనకూడదు. లింగపురాణం చిత్రమైన మాట చెప్తోంది, వాయువు యొక్క పేరేమి, అది ఎలా మాట్లాడిందో చూడండి. ఆయన్ని వాయుహు అనలేదు, ఆయన గురించి ఏమందంటే ప్రభంజనః అని. ప్రభంజనః అంటే ఆయన గట్టిగా వీస్తే పెద్ద పెద్ద మహావృక్షాలు కూడా కూకటి వేళ్లతో కింద పడిపోతాయి, విరగ్గొట్టేస్తాడు, విరగ్గొడతాడు కాబట్టి ప్రభంజనుడు. అటువంటి వాడు శంకర శైవ శాసనాత్, శంకరుడు ఒక మాట చెప్పాట, నువ్వేం చెయ్యాలో తెలుసా, జీవుల యొక్క కార్యములన్నీ నువ్వే నిర్వర్తించాలి, వాళ్ళల్లో ఉండి చెయ్యి అన్నట్టు. అంటే అదేంటండి, వాళ్ళల్లో ఉండి నేను చేయడం ఏమిటండి ఆ పనులన్నీ అని అనలేదుట. వెంటనే తను చేయడానికి లోపలికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అంటే దానికి ఒక అందమైన సమన్వయం చేసింది శాస్త్రం. మన యందు 10 వాయువులు ఉంటాయి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రుకర ధనంజయ దేవదత్తములు అంటారు వీటిని. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది మీకు అర్థమైతే మీ జీవనం యొక్క స్థితే మారిపోతుంది. ప్రాణము, ప్రాణం అంటే కదలిక కలిగినది, లోపలికెడుతుంది బయటకు వస్తుంది, లోపలికెడుతుంది బయటకు వస్తుంది, దీన్ని ప్రాణవాయువు అంటారు. ఇది ఆగిపోయింది అనుకోండి ఇది శివము కాదు శవం అంటారు. ఇప్పుడు ప్రాణము. రెండవది అపానము. అపానవాయువు ఏం చేస్తుందంటే మీరు తిన్న పదార్థాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. ఉపయోగపడి ఒకవేళ లోపల సున్నితమైన ప్రేగుల్ని పాడు చేయగలిగిన పదార్థములుంటే వాటి వ్యగ్రతని తగ్గించడానికి వాటి వ్యగ్రతని పట్టుకుని అధోముఖంగా కిందకెడుతుంది, కాబట్టి దాన్ని అపానవాయువు అని పిలుస్తారు. మూడవది వ్యానవాయువు. వ్యానవాయువు మీ శరీరము వంగడానికి ఉపయోగిస్తుంది. ఈ తల ఇలా ఉందనుకోండి, ఈ తల ఇలా వంగాలంటే వాయు సహాయంతో వంగుతుంది. ఈ చెయ్యి ఇలా వంగాలనుకోండి, వాయు సహాయము చేతనే వంగుతుంది. అందుకే వాయు సంబంధము వాత సంబంధము, పక్షవాతం వచ్చిందండి అంటారు. పాక్షికంగా ఇంకా శరీరం వంగడం ఆగిపోతుంది, కాబట్టి వాయు సంబంధమే వాత సంబంధం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, లోపల ఉన్న వ్యానవాయువు వలన శరీరము ఎక్కడెక్కడ వంగాలో అక్కడక్కడ వంగుతుంది. అక్కడ వాయువునందు దోషమైంది అనుకోండి, అక్కడ వంగదు. వంగకపోతే ఏదో దోషం వచ్చిందనమాట, శివుని యొక్క అనుగ్రహము అక్కడ తగ్గిందనమాట. ఏదో వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఏదో నొప్పులు వస్తే నేను దానికి చెప్పట్లేదు, రాకూడని వయసులో రాకూడదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరికైనా వస్తుంది, దానికి దోషం పట్టక్కర్లేదు. చాలా చిన్నతనంలో మోకాల నొప్పులు వచ్చేస్తే నువ్వు జాగ్రత్తగా కూర్చుని ఓ 11 సోమవారాలు అభిషేకం చేయించుకో అని చెప్పాలప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, వాయు సంబంధంలో దోషం వచ్చింది, వంగవలసినవి వంగట్లేదు అనమాట. నీ కూర్చోలేనండి బాసిం పెట్టేసుకునంటే నువ్వెందుకు కూర్చోలేవు, మా దొరగారు కూర్చోట్లే, కూర్చోగలగాలి. కాబట్టి వ్యానవాయువు, ప్రాణ అపాన వ్యాన ఉదాన, ఇది ఒక చిత్రమైనటువంటి వాయువు. ఈ వాయువుకే విశ్వకర్మ అని పేరు. ఎటువంటి ప్రాణిగా తానున్నాడో, ఏ రూపముతో తానున్నాడో, అటువంటి రూపము కలిగినటువంటి వేరొక ప్రాణి తన యొక్క తేజస్సు నుండి ఉద్భవించడానికి వీలుగా తన శరీరములోనే ఉన్నటువంటి కొన్ని అవయవముల యందు మార్పు కలిగించగలిగినటువంటి వాయువుకి ఉదానవాయువు అని పేరు. ఈ ఉదానవాయువు వలన శరీరములో ఉన్న కొన్ని కొన్ని స్థానముల యందు చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. అప్పుడు గర్భధారణ జరిగి ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మనిషికి మనిషి, కుక్కకి కుక్క, పిల్లికి పిల్లి అలా పుడతాయి. కాబట్టి ఇప్పుడు ఉదానము అన్న పేరుతో సృష్టి జరుగుతోంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, సమాన రూపంలో ఒక వాయువు ఉంటుంది లోపల. మీరు అన్నం తినేసి పడుకున్నారు, పడుకుంటే ఈ వెంట్రుకలో ఇన్ని వెంట్రుకలు ఉన్నాయి నా తల మీద, ఏదో తలనీలాలు వెంకటాచలపతికి సమర్పించి వచ్చాను, ఇందులో ఏదో ఇక్కడ వెంట్రుకలు ఒక్కటే ఓ పుంజీడు వెంట్రుకలు పెరుగుతూ మిగిలిన వెంట్రుకలు పెరగడం మానేసాయి అనుకోండి, అప్పుడు నాకు ఇటుపక్క నుంచో జటములిచినట్టు ఉంటుంది. తెల్లవారి లేచి మిల్లీమీటర్లతో కొలిస్తే నా తల మీద వెంట్రుకలన్నీ సమానంగా పెరుగుతాయి. నా పెరుగుదల యందు నా చేతులు సమానంగా పెరిగాయి, నా వేళ్లు సమానంగా పెరిగాయి, నా గోళ్లు సమానంగా పెరుగుతాయి, నా కాళ్ళు సమానంగా పెరిగాయి. ఓ కాలు పెరిగి ఓ కాలు పెరగకపోతే చేతులు సమానంగా పెరుగుతాయి. ఎవరు పెంచుతున్నారు దీన్ని? శంకరాజ్ఞ ప్రకారము వాయువే సమాన వాయు రూపంలో ఉండి సమానంగా శరీరాన్ని పెంచుతోంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ,
తినవలసిన పదార్థం కన్నా ఎక్కువ మీరు తినేస్తున్నారు అనుకోండి, జీర్ణం చేయడం కష్టం, లోపల గాలి తిరగదు. కాబట్టి అంత తినకు అంత తినకు అని త్రేణుపు వస్తుంది లోపల నుంచి గాలి. త్రేణుపు రూపంలో చెప్తాడు ఇక తినవద్దు అని. దానికి నాగమని పేరు. కూర్మము అని ఒక వాయువు ఉంటుంది. ఈ కూర్మం అన్న వాయువు శరీరంలో మిగిలిన వాయువుల్లా కొద్దిగా స్తబ్దంగా ఉండడానికి వీలు లేదు. ఈ వాయువు చాలా అలర్ట్గా ఉంటుంది. ఎక్కడుంటుంది? కనురెప్పను ఆశ్రయించి ఉంటుంది. ఇది కంటి దగ్గరికి ఇలా పురుగు వచ్చింది అనుకోండి, టక్కన పడిపోవాలి కనురెప్ప. చెయ్యి కొంచెం దోమ కొడుతోందని ఇలా మెల్లిగా వస్తే ఇబ్బంది లేదు. స్పీడ్గా దోమను కొట్టారనుకోండి, దోమ ఎగిరిపోతే మన తొడ మీద దెబ్బ తగులుతుంది. కనురెప్ప నేను మెల్లిగా వేసుకుంటాను, గట్టిగా వేసుకోవాలంటే ఇబ్బంది. అందుకని కనురెప్ప పడుట ఎందు కూర్మవాయు ఉంటుంది. లేదు, శరీరం అంతటా కాంతి రూపంలో కూర్మవాయు ఉంటుంది. అందుకే కూర్మవాయువు ముందు వెళ్ళిపోతుంది. బంగారు చెట్లు కనపడుతున్నాయంటారు. మృత్యు వచ్చే ముందు ఆయనకి ప్రేతకళ వచ్చేసిందండి అంటారు. మెరుపులో వస్తుంది, వస్తే ప్రేతకళ అంటారు. అంటే కూర్మవాయువు వెళ్ళిపోయింది. కూర్మము కాంతి రూపంలో ఉంటుంది. కృకరము అని ఒకటి ఉంటుంది. తినవలసిన వేళకి తినకపోతే అబ్బాయి నువ్వు తిను 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 అని ఆకలి రూపంలో మంట పుట్టిస్తుంది ఒక వాయువు. దాన్ని కృకర వాయువు అంటారు. ధనంజయము ఒక వాయువు ఉంటుంది. ఇది శరీరము పడిపోయిన తర్వాత ఒకవేళ అంత్యేష్టి సంస్కారం చేసేవాళ్ళు లేరనుకోండి, మనుష్యుల కంటే చేస్తారు. ఓ కుక్క చచ్చిపోయింది ఏం చేస్తారు? తాడు కట్టి లాక్కెళ్ళి వీధిలో పారేస్తారు. ఇప్పుడు ఎవరు చెయ్యాలి దానికి అంత్యేష్టి సంస్కారం? ఒక వాయువు ఉంటుంది. వాయువు ధనంజయ వాయు రూపంలో లోపలే ఉండి ఇప్పుడు ఈ శరీరం ఉబ్బిపోయేటట్టు చేసేస్తుంది. 4 రోజులు పోయేటప్పటికి చూడండి, కుక్క పొట్ట ఇంత ఉబ్బిపోయి పెటిల్లిని పేలిపోతుంది. పేలిపోయి అందులో ఉన్న పంచభూతములు పృథివీ పృథివీలోకి, జలము జలములోకి, ఆకాశం ఆకాశములోకి, వాయువు వాయువులోకి, అగ్ని అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అంటే పంచభూతములలోకి కలిపేస్తుంది. కాబట్టి ధనంజయ వాయువు శరీరములను పంచభూతములతో కలుపుతుంది. దేవదత్తము చిట్ట చివరి వాయువు. ఒరే నీ ఇంద్రియాలు అలిసిపోయాయిరా, నీ మనస్సు అలిసిపోయింది, ఇంకా నువ్వు కొంతసేపు నిద్రపోతే తప్ప నీ ఇంద్రియములకు మనస్సునకు ఉపశాంతి లేదు. కాబట్టి నువ్వు పడుకో పడుకో అని ఆవలింత రూపంలో వస్తుంది వాయువు. ఆ ఆవలింతకే దేవదత్తమని పేరు. ఇప్పుడు ప్రభంజనుడై విరగొట్టగలిగినటువంటి వాయువు మీ శరీరము నిలబడడానికి 10 రకములైనటువంటి కర్మలను లోపలుండి నిర్వహిస్తున్నాడు. ఆయన ఇవి చెయ్యకపోతే మన బతుకే లేదు. అందుకే శాస్త్రం అంది, నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంది. ఇది సనాతన ధర్మంలో గొప్పతనం. కాబట్టి ఇప్పుడు వాయువు ఏం చేశాడు? ఎవరి ఆజ్ఞ వలన అన్నిటిని విరగొట్టగలిగిన వాడు ఒక్కసారి ఇట్నింటి ఇటు వీస్తే కళ్ళకిందులు చెయ్యగలడో అటువంటి వాడు లోపలుండి వంగడానికి ఉపయోగపడి ఆకలిస్తోందని చెప్పి, తాహం వేస్తోందని చెప్పి, పడుకోమని చెప్పి ఇవి చెప్తున్నాడు. ఏం కర్మ? ఆయన మాట ఈయన విన్నాడు. 2, అగ్ని. అగ్ని అలా వెళ్ళిందనుకోండి అంతా బూడిదే. అటువంటి అగ్ని 3 పనులు చేస్తోంది శంకరుడి ఆదేశం ప్రకారం. ఏమిటా 3 పనులు? 1, యజ్ఞము జరుగుతున్నప్పుడు దేవతలకు హవిస్సు పట్టుకెళ్ళాలి. దేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి హోమం చేస్తాం, హవిస్సు ఎవరు తీసుకెళ్ళాలి? అగ్నిహోత్రం తీసుకెళ్తుంది. 1, ఇంకోళ్ళకి అన్నం క్యారేజీలు పట్టుకెళ్ళి ఇస్తూ ఉండడం. ఎందుకు చేశాడు? శంకరస్య ఇవ శాసనాత్. అంతచేత తక్కువ వాడని కాదు, మహానుభావుడు, హయ్యవాహనుడు. శ్రియమిచ్చేత్, ఆయన వలన ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి 1, యజ్ఞం. 2, పితృదేవతలకి ఆ పిండం పెట్టాలి. ఎలా పెడతారు? అగ్నిహోత్రం చేసి పిండం పెట్టాలి. కాబట్టి పితృదేవతలకు పిండం వెళ్ళేటట్టుగా చెయ్యగలిగినటువంటి పని అగ్నిహోత్రుడు చేస్తున్నాడు. 3, చాలా ఇంకా అంతకన్నా ఉపకారం ఎవరు చెయ్యరండి ప్రపంచంలో. ప్రతి ఇంటిలో ఉన్న మొదటి వంటవాడు అగ్నిహోత్రుడే. అందుకే పూర్వం స్నానం చేస్తే తప్ప అగ్నిహోత్రాన్ని వెలిగించేవారు కాదు. ఎందుకో తెలుసా అండి? లోకాల్ని కాల్చెయ్యగలిగినటువంటి వాడు ఈశ్వర శాసనం ప్రకారం అంత వినయంతో నీ ఇంట వంటవాడిగా వెలుగుతున్నాడు. ఆయన వెలగకపోతే నీకు అన్నం లేదు, కూర లేదు, పచ్చడి లేదు. అంతటి మహానుభావుడు, హవ్యవాహనుడు, ఆయన నువ్వు కంటితో చూస్తున్నావు. నీ ఇంటి ఐశ్వర్యం ఆయనలోంచి వస్తోంది. ఇష్టం వచ్చినట్టు స్నానం చెయ్యకుండా, శౌచం లేకుండా అగ్నిహోత్రం మీద పచనం చేసేవారు కాదు పదార్థం. అందుకే పూర్వం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంస్కారం ఎందుకుండేదో తెలుసా అండి? అంత గొప్ప గొప్ప వాళ్ళుగా, అంత మంచి వాళ్ళుగా ఎందుకుండేవారో తెలుసా అండి? నాకు తెలుసు. అంటే నాకు తెలుసంటే మీకు తెలియదని కాదు. నా చిన్నతనంలో
వంట చేస్తే పొయ్యిలో కర్రలు పెట్టి మొట్టమొదట నీతిని వేసి అగ్నిహోత్రం వెలిగించి వెంటనే నిలబడి మడిబట్ట కట్టుకుని దివిశద్వద్గము నీ ముఖంబునను సంతృప్తింగాంచు నిన్నీషు గా స్తవముల్ శృతులు జగదంతవ్యామివని హవనీయము అని శ్లోకం చెప్పి నమస్కారం చేసి ఆ తర్వాత గిన్నె పెట్టేవారు. మళ్ళీ అన్నమంతా వండేసిన తర్వాత మహానైవేద్యానికి పంపించేసే ముందు కొంచెం అన్నం తీసి నీతిలో ముంచి అగ్నిహోత్రంలో వేసి తర్వాత కట్టెల్లాగేవారు. ఆ అన్నం ఆ రోజుల్లో అలా వండిన అన్నం తిన్నాం కాబట్టి ఇంకా 4 శ్లోకాలు చెప్పగలుగుతున్నానేమో, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంస్కారం? కాబట్టి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే, మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ దేశంలో ఇంతమంది మహనీయులు ఎందుకు పుట్టారంటే తల్లి వండిన అన్నంలో ఆ గౌరవం ఉంది. పోనీ అంత గౌరవం ఆ స్టవ్లో, ఆ గ్యాస్ స్టవ్లో నెయ్యి పొయ్యలేను కదండి, పిడబోయేది. కనీసం స్నానం చేసిన బట్టతో, నేను క్షమించండి ఒక్క మాట చెప్తే ఏమనుకోకండి, మీరు సాధారణంగా ఇవాల్టి రోజుల్లో స్నానం గృహిణి ఎప్పుడు చేస్తుందంటే, ఇంటి యజమాని పలహారం కూడా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత యజమానురాలు స్నానం చేస్తుంటారు. ఎందుకనంటే ఆ ఇంట్లో జరిగినటువంటి పనులన్నీ యజమానురాలి స్నానానికి ముందే జరిగాయి. నన్ను క్షమిస్తే ఈశ్వరుడికి అందిన నైవేద్యం కూడా ఆవిడ అలాగే ఉండిపెట్టేది. ఏమిటి శౌచం? ఇంట్లో పిల్లలకి సంస్కారాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? దేశానికి అభ్యున్నతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనుష్యుల మనస్సులు బాగుండాలంటే ఎందుకు బాగుంటాయి? కనీసంలో కనీసం ఒక్క స్నానం చేసి అగ్నిహోత్రాన్ని దగ్గరికి వెళ్ళి వెలిగించి, వెలిగించగానే ఒక్క నమస్కారం చేసి, ఈశ్వర హవ్యవాహనుడవు మా కోసం అగ్నిహోత్రంలో పచనం చేయడానికి ప్రకాశిస్తున్నావు, నీకు ఒక నమస్కారం అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందా లేదా కృతజ్ఞతగా? మీరు ఆలోచించండి. ఇది నేర్చుకోమని చెప్తోంది శాస్త్రం. ఇలా శాసించిన వాడు ఒకడున్నాడు, వాడి వలన ఆయన వింటున్నాడు నీ మాట, అతను కర్మ. కాబట్టి ఇప్పుడు ఈ 3 పనులు ఆయన చేస్తున్నాడు. హవ్యం హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచకురుతే వహ్నిహి శంకరశైవ శాసనాత్. పాకంచకురుతే వహ్నిహి, నీకు వంట చేసి పెడుతోందయా? ఈ 3 పనులు చెయ్యవలసిన అవసరం లేని అగ్ని వాయువు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకరి పక్కన ఒకరు ఉంటే అసలు ఏమైనా చేసేస్తారు. నీ ఇంట్లో ఇద్దరు ఒకరి పక్కన ఉండి కూడా ఎందుకు ఏమీ చేయట్లేదో తెలుసా? ఆయన శాసనాన్ని బట్టి పూజామందిరంలో నువ్వు ఆయనకి నమస్కరిస్తావు కాబట్టి ఇక్కడ ప్రమాదం లేకుండా వాళ్ళిద్దరినీ అలా నిలబెడుతున్నాడు ఆయన. ఏం నీకు కృతజ్ఞత ఉండక్కర్లా? ఇది భీమహా. ఇలా నిలబెట్టిన వాడెవడో, ఎవడు శాసించగలిగాడో, ఎవడు నిన్ను నిలబెట్టాడో జ్ఞాపకం చేసుకో, నువ్వు నమస్కరించవద్దా ఆయనకి, వాడు భీమహా, వాడు ఎదురులేని శాసనం ఉన్నవాడు. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగం ఎందుకు వచ్చింది భీమ నామంతో అంటే, శివమహాపురాణంలో అన్నారు, పూర్వకాలమునందు సహ్యపర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆయన పేరు కర్కటుడు, ఆయన భార్య పేరు పుష్కసి. ఈ కర్కటుడు పుష్కసి అన్న వాళ్ళకు రాక్షసి పిల్ల పుట్టింది, అంతే కదా, ఎవరికి వాళ్ళే కదా పుట్టాలి. రాక్షసి పిల్లకి కర్కసి, రాక్షసి పిల్ల రాక్షసి పిల్లగా ఉంటుంది, అంటే రాక్షసి అయింది, చాలా పెద్దదయ్యింది. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానో మీరు గమనించి ఉండాలి. స్నానం చెయ్యకుండా శౌచం లేకుండా అగ్నిహోత్రాల దగ్గరికి వెళ్ళి వంట చేసేవాళ్ళు పుష్కసి అయితే వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు రాక్షసిలే అవుతారు, అత్తవారింటిని కూడా నాశనం చేయడానికి ఈ సంస్కారంతో, కదండి? కాబట్టి కర్కసి వాళ్ళ కడుపున పుట్టింది. పుట్టి కర్కసి పెరిగి పెద్దదవుతాడు, పెరిగి పెద్దదే యవ్వనంలోకి వచ్చింది. ఈ అమ్మాయికి తగిన సంబంధం చూడాలి. తగిన సంబంధం అంటే ఏంటి? అగ్నిహోత్రానికి నమస్కరించేవాడు ఎందుకు, అగ్నిహోత్రం చేసేవాడు, సంజ్ఞావనం చేసేవాడు ఈవిడికి ఎందుకు, పనికి మాని గుడుకుమని మింగేస్తుంది. అందుకని ఈవిడికి తగిన వాడంటే ఈవిడిలా ఉండే